ప్రేక్షకులకు ఛానల్ యాజమాన్యం విజ్ఞప్తి. ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే, ఎవర్ని ఉద్దేశించినవి కావు. ఇందులో సూచనలు సలహాలు కేవలం ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. ప్రేక్షకులు విజ్ఞతతో గ్రహించి ఈ సూచనలు పాటించటమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం. ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గాని వ్యక్తిగత లావాదేవీలకు గాని ఛానల్ యాజమాన్యానికి సిబ్బందికి ఏ విధమైన సంబంధము బాధ్యత లేదు. ప్రేక్షకులు గమనించగలరు. ఇట్లు ఛానల్ యాజమాన్యం. నమస్తే విజయ మేడం. నమస్తే ఉష. మేడం, సర్వసాధారణంగా ఇప్పుడు మనం కొన్ని ఎపిసోడ్స్ చూసుకున్న కింద కొన్ని కామెంట్స్ మనం చూసినట్టయితే చాలామంది రెగ్యులర్గా మనం కొంతమందిని కూడా చూస్తూ ఉంటాము. హస్బెండ్ రెగ్యులర్గా ఆఫీసెస్కి వెళ్ళి వస్తూ ఉంటారు, వాళ్ళ పని అయితే వాళ్ళకు ఉంటూనే ఉంటుంది. ఈ హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉన్నారో అందరూ జాబ్స్ చేయట్లేదు. కొంతమంది అయితే ఇంటి పట్టణ ఉండడము, వాళ్ళ పిల్లల విషయంలో కానివ్వండి, ఇంకేదైనా సరే వాళ్ళ అవసరాల నిమిత్తం వాళ్ళ హౌస్ వైఫ్స్గా ఉండిపోవాల్సి వస్తుంది. మరి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ వీకెండ్ రాగానే బయటికి వెళ్దామనో లేకపోతే ఒక ఈవినింగ్ సినిమాకి వెళ్దామనో వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ వేరుంటాయి. మరి హస్బెండ్స్ విషయానికి వస్తే కొంచెం వాళ్ళు స్ట్రెస్గా ఫీల్ అయ్యి ఇంటికి వచ్చి రిలాక్స్ అవుదాం అనుకుంటూ ఉంటారు. మరి ఆ ప్రాసెస్లో వీళ్ళిద్దరికి సెట్ అవ్వదు. ఆమె వేసిన ప్లాన్ ఒకటి, ఆయన వేసుకున్న ప్లాన్ ఒకటి, ఆ ప్లాన్స్ రెండు కొలాప్స్ అవుతూ ఉంటాయి. సో అలాంటి టైంలో డిస్టర్బెన్సెస్ ఎక్కువగా క్రియేట్ అవుతాయి. మరి అట్లా డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవ్వకుండా ఉండాలంటే వైఫ్స్కి కానీ హస్బెండ్స్కి కానీ ఎలాంటి ప్లాన్స్ని మీరు ఇస్తారు, అసలు ఎలాంటి గైడెన్స్ని ఇస్తారు? అది ఇది చూడటానికి సింపుల్గా అనిపించిన ఇది రెగ్యులర్ లైఫ్లో ఇది ఒక రకంగా ఒక సమస్య కిందే చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు సరే మీరు పిల్లలు కొత్తగా పెళ్ళైన వాళ్ళు జాబ్ చేయని అమ్మాయిల గురించి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయంటే అనుకోవచ్చు. బట్ మా ఏజ్ వాళ్ళు కూడా ఇంట్లోనే ఉంటా ఉంటే ఏంటంటే వాళ్ళకి ఈవినింగ్ అయ్యేసరికి ఎటన్నా వెళ్దామనో లేకపోతే అది అక్కడికి వెళ్ళి ఏం చేస్తామన్న విషయం కంటే ఆ వెళ్ళటమే ఒక టైం పాస్ కింద సరదా కింద కాసేపు అట్లా ఉంటుందన్నమాట టైం స్పెండ్ చేయొచ్చని. ఇది ఒక వయసుకి సంబంధించిన పని అని కూడా కాదు. అంటే ఇప్పుడు పిల్లలు ఇంట్లోంచి పెద్ద అయిపోయి కానీ లేకపోతే హయ్యర్ స్టడీస్కి ఫారిన్ వెళ్ళటం కానీ లేకపోతే పెళ్ళిళ్ళు అయి వెళ్ళిపోయిన లేడీస్కి కూడా ఇట్లా బయటికి వెళ్ళాలని కొంతసేపు సరదాగా టైం స్పెండ్ చేయాలని ఉంటుంది. సో హస్బెండ్స్ ఏంటంటే నువ్వు అన్నట్టు వాళ్ళ జాబ్ పరంగా లేదా బిజినెస్ పరంగా ఏంటంటే వాళ్ళకు ఉండే స్ట్రెస్లు, వాళ్ళు అలసిపోవటం, వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే ఇంటికి వచ్చిన తర్వాత హాయిగా కాలు మీద కాలేసుకుని రిలాక్స్ అవ్వాలని ఉంటుంది, ఏ టీవీ యూజ్ వస్తా. వీళ్ళు ఏంటంటే పొద్దుటి నుంచి ఇంట్లో ఉండి ఉండి కాస్త వాళ్ళు వచ్చిన తర్వాత సరదాగా బయటకు వెళ్ళాలి అన్నట్టు వీళ్ళకు ఉంటుంది. సో ఎవరిది తప్పు కాదు, కానీ ఈ ప్రాసెస్లో ఏంటంటే అసంతృప్తులు పెరిగిపోతాయి, ఎస్పెషలీ లేడీస్కి. అంటే ఆఫీస్కి వెళ్ళి రావటం తప్పితే వేరే ఇంకా అసలు నాకు సరదాలు ఉంటాయని కానీ నా ఫీలింగ్స్ కానీ పట్టించుకోరు, బయట తిప్పుదామని ఉండదు. ఇదొక రకం అయితే అడిగితేనే తీసుకెళ్తారు, అసలు అడగకుండా ఒక్కసారన్నా తనంతట తను వెళ్దామా బయటకని అనరు, నాకు వెళ్ళటం ఇష్టం అని తెలిసి కూడా ఇలాంటివి కూడా ఉంటాయి. అవును. సో ప్రతిసారి నేను అడిగితేనే తీసుకెళ్లాలా, నాకు వెళ్ళాలని ఉంటుందని తెలుసు కదా, అప్పుడప్పుడు తనే అడిగి తీసుకెళ్ళొచ్చు కదా, ఇట్లాంటి సందర్భాలు కూడా విన్నాను నేను. సో వీటికి ఏంటంటే మధ్య మార్గం ఆడవాళ్ళు మరీ అంత టైంపాస్కి భర్త మీద డిపెండ్ అవ్వకుండా కొన్ని సొంత వ్యాపకాలు అలవాటు చేసుకోవాలి, హాబీస్ లాంటివి ఏమన్నా. ఆ హాబీస్ కూడా ఏంటంటే కొద్దిగా ప్రొడక్టివ్గా కాస్త పనికొచ్చే రకంగా. అంటే ఇప్పుడు హాబీ అంటే టీవీ చూడటం ఉందనుకోండి, ఎంతసేపు ఆ టీవీలో వచ్చే పనికి మాలిన సీరియల్స్ చూస్తే ఇవాళ రేపు బుర్ర పాడైపోవటం తప్పితే సంవత్సరం అయినా అక్కడే ఉంటాయి. పైగా ఇవాళ సీరియల్స్లో మనం కొత్తగా నేర్చుకునేది ఏమి ఉండదు, ఇంకా బుర్ర చెడిపోయి లేనిపోని ఆలోచనలు విషపూరితమైన ఇలాంటివే వచ్చేలాగా అనిపించింది నాకు ఒక ట్రెండ్ ఎప్పుడన్నా చూస్తే కూడా ఎవరన్నా పెడితే. సో దానికి బదులు ఏంటంటే కళ్ళకి ఇబ్బంది. సో ఇలాంటి వాటికన్నా కూడా ఆ హాబీస్ అనేవి కొంచెం ప్రొడక్టివ్గా అంటే సెల్ఫ్కి ఉపయోగపడేలాగా, సెల్ఫ్ డెవలప్మెంట్కి. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా మంచి స్కిల్స్ ఉన్నాళ్ళు ఆ హాబీని సంపాదనకు కూడా వాడుకోవచ్చు. అంటే ఇప్పుడు కొంచెం కొంతమందికి మంచి చీరల సెలక్షన్ అది బాగా చేస్తావు నువ్వు అట్లాంటి వాళ్ళు ఏంటంటే చీరలు సేల్ చేయటం కానీ, అంటే ఇది అందరూ చేసే పని అనుకోండి బట్ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో మనకున్న హాబీ మనకి కొంచెం సంపాదన కూడా ఇస్తే ఏంటంటే అదొక సాటిస్ఫాక్షను, అది ఏం చేయగలము అనేది చూసుకోవచ్చు, అదొకటి. అట్లాగే హెల్త్ పరంగా
ఉపయోగపడే హాబీ. అంటే ఒక ఎక్సర్సైజ్ చేయటం కానీ, జిమ్కి వెళ్ళటం కానీ, లేకపోతే యోగా చేయటం కానీ, ఏదో ఒకటి విచ్ కీప్స్ అస్ ఇన్ షేప్, ప్రాపర్ షేప్ అండ్ హెల్త్, అది హాబీ లాగా పెట్టుకోవచ్చు. అంటే ఏంటి, ఆ ఫ్రెండ్స్ ఇద్దరు ముగ్గురు కలిసి వాకింగ్ లాగా వెళ్ళటం, లేకపోతే ఈవినింగ్ ఏదన్నా అందరూ కలిసి జిమ్కి వెళ్ళటం, లేకపోతే ఏదన్నా ఆడుకోవటము. సో ఇట్లాంటిది ఒకటి పెట్టుకోవచ్చు. అట్లాగే క్రియేటివ్గా ఉండేవి అంటే ఏంటి, పెయింటింగ్ కానీ, కుట్లు కానీ, అల్లికలు కానీ. సో వాళ్ళకి నచ్చిన హాబీని ఏంటంటే అట్లా క్రియేటివ్ ఆర్ట్స్, డ్రాయింగ్, పెయింటింగ్, అట్లాంటి మంచి మంచిగా అట్లా నేర్చుకోవచ్చు. నాకు తెలిసిన మా ఫ్రెండ్ ఈ మధ్య టాంజోర్ పెయింటింగ్ నేర్చుకున్నారు ఈ ఏజ్లో. అంటే దానికి ఏజ్ ఏమి ఉండదు కదా హాబీకి, ఇంట్రెస్ట్ ఉండాలంటే టైం ఉండాలి. సో క్రియేటివిటీ అదేంటి, మనమే సొంతగా అట్లా ఆలోచించి ఏ బొమ్మ వేద్దాము, ఎలాంటి పెయింటింగ్ వేద్దాము. సో అది క్రియేటివ్ ఆర్ట్, ఫైన్ ఆర్ట్స్ స్కిల్స్ అన్నమాట. అలాంటి హాబీలు డెవలప్ చేసుకోవచ్చు. లేదంటే ఒక మైండ్ సెట్ ఇంప్రూవ్ చేసుకుని ఇవాల్వ్ చేసుకునేలాగా, అంటే మనకి మనం వ్యక్తిగతంగా ఒక పరిపూర్ణ వ్యక్తిత్వం సంపాదించుకునేలాగా మంచి మంచి బుక్స్ చదవచ్చు. సో ఇట్లా ఏంటంటే మనకి ఉన్న ఖాళీ టైము మనకి టైం పాస్ అవ్వక అవతల వ్యక్తిని మరీ ఇబ్బంది పెట్టే కంటే మనం సొంతగా మనంతట మనం ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా టైం పాస్ చేసుకోగలిగితే అది ఇంకా బెటర్ కదా. అట్లాగే హస్బెండ్స్ కూడా ఏంటంటే వాళ్ళు తిరిగి వస్తారు, ఉద్యోగం వెళ్తారు, బిజినెస్ వెళ్తారు, ఈ ప్రాసెస్లోనే వాళ్ళకి రిక్రియేషన్ కూడా అయిపోతూ ఉంటుంది. అంటే అక్కడ కలీగ్స్ ఉంటారు ఫ్రెండ్స్ లాగా, వాళ్ళతో కాఫీ అనో, లేకపోతే బయటకనో, లేకపోతే కాసేపు కాల్స్ అని ఏదో ఒకటి, లేదా బిజినెస్ ట్రిప్ అని ఏదన్నా బయటకు వెళ్తే అక్కడ ఏదన్నా ఉంటే చూసేసి రావటమో, ఏదైనా. అంటే ఏంటి, వాళ్ళకి జాబ్తో పాటు కొంచెం టైం పాస్ కూడా అయిపోతుంది అక్కడే. సో వాళ్ళు ఏంటంటే కొంచెం ఇంటి దగ్గర ఆడవాళ్ళు కొంచెం ఒక్కళ్ళే ఉన్నారు కదా, రోజంతా ఒక్కళ్ళే ఉంటున్నారు కదా, కాస్త వాళ్ళని కూడా ఎంటర్టైన్ చేద్దాము. అంటే రోజు ఆఫీస్ నుంచి రాగానే అదేదో ఎంటర్టైన్మెంట్ కూడా ఒక ఉద్యోగం అన్నట్టు కాకుండా, కొంచెం వాళ్ళ ఫీలింగ్స్కి కూడా ఇంపార్టెన్స్ ఇచ్చి చక్కగా వాళ్ళకి ఏది ఇష్టమో అక్కడికి తీసుకెళ్తాము. ఒక ఇది కూడా ఏంటంటే లేడీస్ చాలా మట్టుకు అల్ప సంతోషులుగానే ఉంటారు షా. సో వాళ్ళకి కుదరట్లేదు అనేది వీళ్ళకి తెలుసు. వీళ్ళకి ఒక్కళ్ళే ఉండి ఉన్న బోర్లో, ఇంట్లో ఒక్కళ్ళే ఉన్న బోర్డంలో ఏదో ఒకటి అంటూ ఉంటారు. అంతే తప్పితే భర్త కష్టపడి వస్తున్నాడు, రిలాక్స్ అవ్వాలని ఉంటుంది అనేది వీళ్ళకి తెలుసు. సో అదేంటంటే వాళ్ళు ఒక స్కెడ్యూల్ లాగా, అంటే వీకెండ్స్ బయటకు వెళ్తాము, సో మిగిలిన డేస్ ఎక్స్పెక్ట్ చేయదు అప్పుడు. సో వీకెండ్స్ కూడా రెండు రోజులు వెళ్ళాల్సిన పని లేదు. సో అట్లా ఏదో ఒకటి ఇద్దరు ఒక అండర్స్టాండింగ్కి వచ్చి, సో వారంలో ఒకరోజు బయటికి వెళ్ళటము, ఒకరోజు లేదా కలిసి ఎటన్నా ఊరికే అలా తిరిగి రావటము, లేదా ఇద్దరు కలిసి ఈవినింగ్స్ కూడా అసలు డిన్నర్ తర్వాత ఒక అంటే క్యాజువల్ వాక్ అట్లా చేసే వాళ్ళల్లో కూడా అంత మరీ బోరు అనేవాళ్ళు ఉండరు. ఎందుకంటే ఆ టైం కోసం ఎదురు చూస్తూ ఉంటారు లేడీస్ అప్పుడు. సో ఏదన్నా పగలు ఇంట్లో జరిగిన విషయాలన్నీ ఈవిడ చెప్తూ ఉంటారు, అక్కడ ఆఫీస్లో అన్నీ ఆయన చెప్తూ ఉంటారు. అట్లా మాట్లాడుకుంటా క్యాజువల్ వాక్స్ అవి కూడా ఏంటంటే బంధాన్ని ఇంకొంచెం పెంచడం, ఆ దగ్గరతనాన్ని ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవటానికి అట్లా ఉంటుంది. ఏదైనా ఆ ఇద్దరు ఆ పరిస్థితిని అర్థం చేసుకుని ముందుకు పోయే విధంగా ఆలోచించినప్పుడు పెద్ద ఇబ్బంది ఉండదు. థ్యాంక్ యూ సో మచ్ విజయ మేడం. అంటే చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం, తెలుసు మీరు అన్నట్టుగానే ప్రతి ఒక్క లేడీ అల్ప సంతోషులే, కొంచెం చేస్తేనే చాలా చాలా ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటాము వాళ్ళ కోసం అని చెప్పి. సో ఆ క్యాజువల్ వాకే కానివ్వండి, లేకపోతే వీకెండ్స్ ఇప్పుడే కుదురుతుందని ముందుగా చెప్పుకునే విధానం కానివ్వండి, అలాంటివి చేసుకున్నప్పుడు మేబీ అప్సెట్ అవ్వడం కానీ మూడ్ ఆఫ్లు కానీ ఉండవు. మేడం చాలామంది కౌన్సిలింగ్ని అడుగుతున్నారు, మ్యారిటల్, ప్రీ మ్యారిటల్ అయితే ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ ఇంపార్టెంట్, మీరు పదే పదే చెప్తున్నారు ఈ తీసుకోవడం చాలా మంచిది అని కూడా. సో వాళ్ళకి ఏదైనా 1-to-1 సెషన్ కానీ, ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ కానీ కావాలి అనుకుంటే మీ టైం ఏమైనా అవైలబుల్ ఉందంటారా? తప్పకుండా ఉంటుంది ఉష. ఇవాళ రేపు అంటే పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే, ప్రీ మ్యారిటల్ అనేది ఒక మ్యాండేటరీ చేస్తే బాగుండు అనేలాగా అయిపోయింది అసలు. ఎందుకంటే నా దగ్గరకు వచ్చే యంగ్స్టర్ కపుల్స్ కూడా వాళ్ళు నా దగ్గరకు వచ్చి వాళ్ళ ప్రాబ్లం చెప్పి కౌన్సిలింగ్ తీసుకున్న తర్వాత ఇద్దరు ముందే వస్తే ఇంకా బాగుండేదేమో, ఈ మాత్రం డిస్టర్బెన్సెస్ కూడా లేకుండా ఉండేది కదా అన్నది ఎక్స్ప్రెస్ చేశారు వాళ్ళే. సో అప్పుడు నాకు అనిపించింది ఇప్పుడు కాలానికి ప్రీ మ్యారిటల్ అంటే అసలు ముందు ఎట్లా ఉండబోతుంది అనేది. ఇప్పుడు ఓరియంటేషన్, ఇప్పుడు చూడమ్మా ఏ కాలేజ్కి వెళ్ళు, ఎక్కడ ఏ కోర్స్ చేరు, ఓరియంటేషన్ అని ముందు చెప్తారు.
అంటే ఇక్కడ కోర్స్ ఎట్లా ఉండబోతుంది, ఇక్కడ రూల్స్ ఎట్లా ఉంటాయి, మీరు ఎట్లా బిహేవ్ చేయాలి అని ఒక ఓరియంటేషన్ సెషన్ ఇస్తారు, అవునా కాదా? సో ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ ఇస్ సేమ్ లైక్ దట్. సో అసలు ఎట్లా ఉంటుంది, ఎలాంటి మైండ్ సెట్ ఉండాలి, ఏంటి అనేది కొంచెం ప్రిపేర్ చేయటమే. ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అంటే ఇట్స్ నాట్ నథింగ్ మోర్ దాన్ దట్, బట్ వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది అన్నమాట. సో ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. షూర్ మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఎవరైనా సరే విజయ పెద్దన మేడం కనుక కన్సల్ట్ అయ్యి ప్రీ మ్యారిటల్ కానీ మ్యారిటల్ కానీ దాంతోపాటు పిల్లల ఎడ్యుకేషన్లో వాళ్ళ ఆలోచన విధానాన్ని మార్చాలి అనుకున్న విజయ పెద్దన గారిని కన్సల్ట్ అవ్వచ్చు. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నుండి కాంటాక్ట్ చేసి ఎన్రోల్ చేసుకోండి. థ్యాంక్ యూ.